కాదు ఎయిట్ అయింది, ఎయిట్ ఫైవ్ అయింది, ఎయిట్ సిక్స్ అయింది, మధ్యలో మీరు కానీ పాట పాడారా? నేను పాడదాం అనుకున్నాను, ఈ లోపు ఒక ఏమైందంటే ప్రపంచం స్తంభించింది. అదే నాకు అనిపించింది, మనకి తెలుసు అలా అవుతుందని. సరే ఇప్పటికే మనం కొంచెం డిలే అయిపోయాం కాబట్టి ఇంకా డిలే చేయకుండా మన శ్రోతలందరినీ ఒకసారి మన ఆత్మీయులందరినీ ఆహ్వానించేద్దాం. సో అందరికీ నమస్కారం, నేను మీ హోస్ట్ బాబీ బంగారం, నేను మీ చల్లాకి చందు. మేము వచ్చేసాం వచ్చేసాం, కానీ ఈసారి ప్రతిసారి లాగా ఏదో ఒకటి చెప్పడానికి రాలేదండి. ఈసారి చాలా చాలా ముఖ్యమైన విషయాలు మీ అందరితో పంచుకోవడానికి వచ్చాం. ప్రతిసారి మీరు ఏదో చెప్తారా, నేను ప్రతిసారి ప్రేమతోనే చెప్తా. కానీ ఈవిడ మాటలు పట్టించుకోకండి, ఎందుకంటే ఆవిడ ఆటలు అట్టి పండ్లు అంటది అనమాట. అయితే ప్రతిసారి మనం చెప్తున్నాం, కానీ ఈసారి ఒక స్పెషల్ గెస్ట్ తో చెప్పిస్తే స్పెషల్ గా ఉంటుంది. అలాగే ఎవరు అది, నాకు సస్పెన్స్. ఎవరు అంటే 50ల్లో కూడా 20ల్లాగా ఎనర్జెటిక్ గా ఉండేవారు, పాట పాడితే ఒక కోకిల పాడినట్టుగా అనిపించేవారు. నిన్ను కాదమ్మా, నీకు 50 కాదన్నట్లు, కానీ చెప్పేది నీ గురించి కాదు ఇక్కడ. సో మనతో పాటు ఇవాళ మనతో మాట్లాడడానికి, మనందరితో ఎన్నో చక్కటి విషయాలు షేర్ చేయడానికి, ఎంతో చలాకీగా టకటక చకచక పాటలు పాడుతూ ఎంతో మాటలు మాట్లాడుతూ. చలాకీ అంటే నేను కాదా? నీ కాంపిటీషన్ వచ్చారు ఇవాళ, చూద్దాం కదా. ఇంతకి మళ్ళీ ఎవరో చెప్పనివ్వట్లేదు, సస్పెన్స్. ఎవరు లేదు, ఎవరో కాదండి, మనతో పాటు మనతో ఇవాళ ఉన్నారు మన శ్రీదేవి గారు. వెల్కమ్ టు ది షో. వెల్కమ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు మొగుడ్స్ ఫిలమ్స్ రొమాంటిక్ కామెడీ షోకి మీకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి, తెలుగు ఎన్ఆర్ఏ రేడియో శ్రోతలకి, తెలుగు ఎన్ఆర్ఏ రేడియో సభ్యులకి, అందరికీ కూడా నా తరఫు నుంచి నమస్కారాలు. నమస్కారాలు, మీరు మీ నమస్కారాలు కాదు, మీ ఆశీర్వాదాలు కావాలి మా అందరికి. తప్పకుండా, నాకన్నా చిన్నవాళ్ళ అందరికీ నా ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి. సూపర్ సూపర్ అండి. అయితే మనం శ్రీదేవి గారి గురించి ఒక మాట చెప్పాలి. అశ్విని గారు ఉన్నారు కదా, మన ప్రముఖ ప్రఖ్యాత ఇంటర్వ్యూలు చేసే, మన గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి హోస్ట్ అశ్విని గారు, అశ్విని కడయింటి గారు. వాళ్ళ మదర్ మన శ్రీదేవి గారు అన్నమాట. ఇవాళ పిట్ట కొంచెం కూత గనం అని విన్నావు కదా, అంటే ఇప్పుడు అశ్విని గారు పిట్ట అయితే వాళ్ళ అమ్మగారు 10 రెట్లు. అవునా? మా దాన్ని ఏమంటారు, ఒక సామెత ఉంది గుర్తొచ్చినప్పుడు చెప్తా. సరే, అంటే మిమ్మల్ని ఇంకా డిలే చేయకుండా మీరు మాకు ఎన్నో ఎన్నో విషయాలు ఇవాళ మాతో షేర్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. అవి ఏమిటి అనేవి మనం చెప్పుకునే ముందు ఒక క్విక్ విషయం, ఇంకోటి విషయం చెప్పాలంటే గురించి చెప్పండి. అటు పాటలు, ఇటు వంటలు, చమత్కారమైన మాటలు. ఆంటీ మీరు ఏమైనా ఆటలాడతారా? అంటే చైనీస్ చక్కెర చిన్నప్పుడు చాలా బాగా ఆడేదాన్ని, క్యారమ్స్ ఆడేదాన్ని. ఇప్పుడు కరోనా కదా అని మానేశారా చైనీస్ చక్కెర? ఇక్కడ లేవండి నాకు. అలాగంటారా, చూసారా ఆ పదానికి భయపడుతున్నాను కూడా, తెప్పిద్దాం. ఓకే, సో మనం ఎలాగో ఆ పదాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎప్పుడు ఇలాంటి ఇంత ప్రపంచం స్తంభించే సిచ్యువేషన్ చూసుంటారు కదా, మీరు ఎప్పుడు ముందు కూడా ఊహించలేదు, చూడడం కాదు ఊహించడం కూడా లేదు. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రీదేవి గారు మనతో పాటు మన కాలిఫోర్నియాలోనే ఉన్నారు, విజిటింగ్ పేరెంట్ గా వచ్చారు, కానీ ఆ కరోనా వల్ల పర్మనెంట్ పేరెంట్ గా అయిపోయారు ప్రస్తుతానికి. హోమ్ హౌస్ అరెస్ట్ పేరెంట్ అయిపోయారు పాపం, బాగుంది హౌస్ అరెస్ట్ అయిపోయారంట. అందుకే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇలా మేము చిన్న షో చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ మీరు రావడం మన షోలోకి. ముందు కూడా మీరు వచ్చారు కదా, కపుల్ ఆఫ్ టైమ్స్ మీరు యుఎస్ వచ్చారు. అవునండి, ఈసారి వచ్చారు. సో ముందు కరోనా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, మీకు ఏమైనా పెద్దగా తేడా తెలుస్తుందా? చాలా పెద్ద తేడా ఉందండి, ఎందుకంటే నేను ఇదివరకు వచ్చినప్పుడు, అంటే ఇది నేను 6th time అండి రావడం. ఈ లాస్ట్ టైమ్స్ కూడా మంచిగా ప్రోగ్రామ్స్కి వెళ్ళి, దాని సిలికాన్ ఆంధ్ర ప్రోగ్రామ్స్ అవనండి, టెంపుల్స్లో కొన్ని పూజలు అవి చేసేవాళ్ళు, అర్చనలు పూజలు, లక్ష కుంకుమార్చనవి, మా అమ్మాయి కూడా ఎన్నో చేసుకునేది, అన్నింటికి వెళ్ళడం, అక్కడ ఫ్రెండ్స్ అందరినీ, కొత్త వాళ్ళని, ఇక్కడున్న వాళ్ళని, ప్రవాసాంధ్రులు అందరినీ కలవడం, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమన్నా మన ఇండియాలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మారాయా అని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, ఇలా అన్ని నా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా, అసలు 6 నెలలు
ఒక 6 రోజుల్లా గడిచిపోయినట్టు గడిచిపోయింది. ఇప్పుడు మాకు అర్థం అయిపోయింది నెక్స్ట్ డైలాగ్ ఏంటో. ఎప్పుడెప్పుడు కాదు ఎప్పుడెప్పుడు అమెరికాకు వస్తానా, వచ్చి వాళ్ళందరినీ కలిసి ఇలా టైం నా జీవితంలో ఒక 6 నెలలు నేను 6 క్షణాలుగా ఎలా గడుపుతానా అని ఎదురు చూస్తూ ఉండి ఈసారి కూడా అదే ఆశతో వచ్చాను ఇక్కడికి. వచ్చేసరికి చూసారా, నాకు తెలియదు కరోనా ఇంత ఎఫెక్టివ్ గా ఉంటుంది బాబోయ్, ఇలా నన్ను అరెస్ట్ చేసినట్టుగా ఓ మూల కూర్చోబెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కాకపోతే మరి మనం కాలంతో పాటు మనం కూడా అన్నిటికి తలవంచక తప్పం కదా. అలా కానీ మీకు మిమ్మల్ని ఎలాగా కూడా నిరాశపరచకుండా మన తెలుగు వినారే ఆత్మీయులందరూ మీతోటే ఉన్నారు, మీరు మాట్లాడితే వింటున్నారు. సో మిమ్మల్ని కలవలేకపోవచ్చు ఈ కరోనా వల్ల, బట్ మీ మాటలు చాలా మంది వింటున్నారు అక్రాస్ ద వరల్డ్, ఇండియా, ఆస్ట్రేలియా, ఎంతో మంది ఇలా విజిటింగ్ పేరెంట్స్ కూడా చూసి ఓకే ఇవిడ కూడా నాలాగే కదా అని అనుకున్నారేమో అనుకుంటున్నారేమో ఇప్పుడు. ఖచ్చితంగా అనుకుంటారండి, అలాగా ఎవరు కూడా ఇది బాగుంది ఇలా ఇంత ఆనందంగా ఇంట్లో ఉన్నాం అంటే ఆనందంగా మన ఫ్యామిలీతో అయితే ఉంటున్నాం అందులో నో డౌట్. ఇంత అయితే ఎప్పుడు మనం నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ కంటిన్యూస్ గా పిల్లలతోటి అలా అందరితో గడిపింది అయితే లేదు లైఫ్ లో. నేను లాగా ఇన్ని నెల 6 నెలలు కూడా ఇలా గడుపుతున్నానంటే ఇది ఒక రకంగా నాకు ఆనందమే. అండ్ దాంట్లోకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అంకుల్ మీరు ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి ఐ థింక్ దట్ ఇస్ ఈవెన్ బెటర్. అవునండి, అది కొంచెం ఆనందం అలాగా. వెళ్ళడం, నేను సింగిల్ గా రావడం, ఆయన అక్కడ ఎలా ఉన్నారో ఏమిటో అని ఉన్నా, ఇక్కడ నేను ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా అలా మధ్య మధ్యలో అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇద్దరు చోటే ఉన్నాం కనుక అది పిల్ల మన వాళ్ళతో ఆడుకుంటూ మా అమ్మాయి అల్లుడితో ఆడుకుంటూ అలా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఉండేసరికి నాకు మా ఇద్దరికి కూడా ఈజీగా ఉంది. కాకపోతే 6 నెలలు కూడా ఏమిటి, 6 ఏళ్లలా గడుస్తుంది, ఇంకా మనం వెళ్లే రోజు ఎప్పుడు వస్తుంది, ఫ్లైట్లు ఎప్పుడేస్తారు, ఎప్పుడు అంటే క్షేమంగా మెయిన్ గా క్షేమంగా నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, అలా ఉద్దేశంతో రోజులు అన్ని ఇప్పుడు ఇంకా 2 మంత్స్ లో వెళ్ళిపోతాం మేము, ఫిబ్రవరిలో వచ్చాము, ఇంకా 2 మంత్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయా ఈ 2 నెలలు, ఎప్పుడెప్పుడు ఫ్లైట్ వేశారు అని వస్తున్న రోజు న్యూస్ నేను ఆయన చూస్తూనే ఉన్నాము. కాదు మీరు ఇందాక మాట అన్నారు 6 సార్లు వచ్చానన్నారు. అవునండి. అశ్విని గారికి 6 పిల్లల అబ్బే పిల్లల కోసం రాలేదండి బాబు. సరదాగా అంటున్నాను ఎందుకంటే జనరల్ గా ఇక్కడికి విజిటింగ్ పేరెంట్స్ వచ్చారు అంటే మా అమ్మాయి కడుపుతో ఉందండి, మా అమ్మాయి డెలివరీకి వచ్చానండి అని అంటారు జనరల్ గా. చెప్పానుగా మీకు ఇందాక ఎందుకు వచ్చేది, ఎందుకు 6 నెలలు అనుభూతున్నాను ఉద్దేశంతో వచ్చానని. అండ్ ఇప్పుడు మీరు మన వాళ్ళు అని గుర్తు చేశారు కాబట్టి మనం ఇంకా ప్రొసీడ్ అయ్యే ముందు మన నిషా బేబీకి హ్యాపీ బర్త్డే చెప్దాం. ఎస్, ఇవాళ మన అశ్విని గారి ఏకైక పుత్రిక, మన శ్రీదేవి గారి మునివరాలు కాదు మనవరాలు, ఐఎమ్ సో సారీ, ముద్దుల మనవరాలు అనమాట, ముని మనవరాలు, ఓకే మనవరాలు నిషాకి. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై మొగుజ్ పిల్లమ్స్ కార్యక్రమం తరఫున, తెలుగు నారే రేడియో తరఫున, అలాగే మీ అమ్మమ్మ శ్రీదేవి గారి తరఫున కూడా నిషా విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఇవాళ మన మురళీ గారు కూడా చాలా థ్యాంక్స్. షూర్ శ్రీదేవి గారు, అలాగే మనతో నిషాతో పాటు ఇవాళ మురళీ గారు కూడా, అంటే మన మిమిక్రీ మురళీ గారు ఆర్జే ఉన్నారు, ఆయన కూడా మన షో తర్వాత సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆయన కూడా మన తర్వాత రాబోతున్నారు, ఆయనకు కూడా విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మురళీ గారు. కూడానండి నా తరఫు నుంచి కూడా మురళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆశీర్వచనాలు. వండర్ఫుల్ ఆంటీ. అండ్ అలాగే బాబీ వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ కూడా విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఆఫ్టర్ ఆల్ ది విషెస్ నౌ ఆంటీ మీరు ఇప్పుడే అన్నారు అంకుల్ తో పాటు ఉంటే సరదాగా మా మాటలేవో మాట్లాడుకుంటూ పాటలేవో పాడుకుంటూ మేము గడిపేస్తున్నాం అన్నారు కదా. అవునండి, మా మొగుడ్స్ పెళ్ళాంస్ కాన్సెప్ట్ కూడా అదే. ఏంటి అంటే మొగుడ్స్ పెళ్ళాంస్ ఎంత గిల్లిగజ్జాలు ఆడుకున్నా ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ప్రేమాను రాగాలు అవన్నీ అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మేము ఈ షో కలిసి చేయడం, ఒక 4 మంచి మాటలు చెప్పడం చేస్తున్నాం. కానీ ఇవాళ ఈ షో మేము స్పెషల్ గా ప్లాన్ చేసింది మీతో ఎందుకు అంటే ఈ కాలంలో చాలా ఫాస్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నెట్స్ కానివ్వండి, రకరకాలు మారిపోయింది, అసలు ముందులాగా లేదు. సో ఇలాంటి ఒక కాలంలో ఒకప్పుడుకి ఇప్పటికి మీరు చూసిన తేడాలేంటి, ప్లస్ అలాగే ఒక భార్యాభర్త ఎలా ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది లైఫ్ అనేది మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ మీ ఫ్రెండ్ మీరు చూసిన దాన్ని కానీ సో మీ మాటల్లో షేర్ చేయండి శ్రీదేవి గారు. అంటే అండి మా అమ్మగారు వాళ్ళ టైంలో చూసినప్పుడు ఏమో ఒకరే సంపాదించేవారండి, మా నాన్నగారు ఒకరే సంపాదించేవారు, అంటే పురుషుడు ఒకరే సంపాదించడం
స్త్రీ అనేది ఇంట్లో ఉండి ఇంటి పనులు అన్నీ చూసుకుంటూ, ఇంటి పిల్లల్ని చూసుకుంటూ, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకుంటూ, మొత్తానికి ఇంట్లో ఉండే పని పాటలన్నీ కూడా స్త్రీ చేసేదన్నమాట. కేవలం సంపాదించి తేవడం, ఇక మిగిలిన ఇంకేమైనా చిన్న చిన్న పనులుగా ఆయనకు చేతనైతే ఏమైనా చేయడం. అంటే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఆడవాళ్ళు పురుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. మెయిన్ గా అంటే వాళ్ళు ఎలాగో సంపాదించేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ అక్కడికి అయిపోతుంది, ఇంక ఇంట్లో మిగిలినవన్నీ తెచ్చింది సవ్యంగా వాళ్ళు వినియోగించుకుంటూ, మాట రాకుండా, లోటు లేకుండా వాళ్ళు ఆడవాళ్ళు అన్ని పనులు చూసుకుంటూ ఉండేవారు. సో ఆ పిల్లలు కూడా ఎక్కువ మందే ఉండేవారు. అది వాళ్ళని చూసుకుంటూ అలా అవనియండి, ఏ కష్ట సుఖం వచ్చినా వాళ్ళు రాత్రిపూట మాత్రమే మాట్లాడుకుందుకు వాళ్ళకి టైం ఉండేది. ఇంకా మాట్లాడుకోవడం ఇప్పట్లాగా ఫోన్లు అవి ఏమీ లేవు కదా వాళ్ళకి. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు మనం చిట్టుకుని ఒక ఫోన్ చేసేసి ఇలా జరిగింది అలా జరిగింది అని ఇమీడియట్ గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అవి లేవు. ఆ హస్బెండ్ వచ్చి ఆయన ఎప్పుడొస్తారో తెలియదు, వచ్చిన తర్వాత ఆయనకు ఆయన ముందు సపర్యలన్నీ ఆయనకి చేసి ఆ రాత్రి ఎప్పుడో కాస్త ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళకి టైం దొరికేది. ఏదైనా ఇంటి విషయాలు కానీ ఏదైనా పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుందుకు వాళ్ళకి చాలా కొద్ది టైం దొరికేది. ఇంట్లో ఉంటూనే వాళ్ళు అన్ని విషయాలు చూసుకుంటూ మంచి భార్యాభర్తలుగా పేరు తెచ్చుకుంటూ ఎంతో మంది గడిపిన వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా ఉండేవారు, ఆ విధంగా చాలా హ్యాపీగా ఉండేవారు. అంటే హస్బెండ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు ఆయన చూస్తామని భార్య ఎదురు చూసేది. పిల్లలు కూడా అదే విధంగా నాన్న ఎప్పుడు వస్తారు ఇంటికి అని వాళ్ళు చూస్తూ అలా ఆత్రంగా ఉంటూ చాలా విలువగా ఆ కాలాన్ని వాళ్ళు గడిపేవారు. అంటే చెప్తున్నా నేను. ఇప్పుడు సినిమాల్లో అప్పుడప్పుడు సరదాగా చెప్తారు కదా, ఏదో ఏంటి గుమ్మం దగ్గర ఎదురు చూశాను మీకోసం అని అప్పుడులో డైలాగ్. అది గుమ్మంలోనే ఎదురు చూసేవారండి ఎప్పుడంటే పిల్లలు పుట్టక వరకే, పుట్టనంత ఎదురు చూడడమే మానేశారు. సినిమాలో కూడా కనీసం చూపించట్లేదు. అంటే మీకు గుర్తుంది అంటే మీకు ఇప్పుడు ఉన్నట్టే కదా. కొంచెం 45-50 ఏళ్ళు కదా ఆంటీ, అప్పుడు సినిమాలు చూసి ఉంటారు బాగా. అప్పుడు గుర్తుకున్నారు చూడండి అలా ఉండేవారు అన్న విషయం ఆయనకు గుర్తుంది కదా. అంటే బయట ఏమో కానీ మా ఇంట్లో అయితే అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడాను. ఎందుకంటే రాగానే ఎప్పుడు వచ్చా చూస్తుంది, రాగానే 4 మాటలని ఏదో గిన్నెల పని ఆ పని ఇప్పుడు ఉంటుంది కాబట్టి గ్రహించారు అన్నమాట ఇప్పటికి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా జనరేషన్ అనుకోండి, మా జనరేషన్ లో ఇంచుమించుగా అందరు కూడా భార్యాభర్త ఇద్దరు ఉద్యోగంలోకి వెళ్ళిపోయారండి. నాకు తెలుస్తున్న ఫ్యామిలీస్ అన్ని కూడా ఇద్దరు కూడా ఉద్యోగం చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, అంతమంది పిల్లలు కాకుండా ఒకళ్ళు లేక ఇద్దరు అనే దాంతో సరిపెట్టుకుని ఆ పిల్లల్ని ఎక్కడైనా కేర్ సెంటర్లో వేసుకునే వాళ్ళు కేర్ సెంటర్లో వేసుకున్నారు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా వచ్చి చూసుకుంటే వాళ్ళ ద్వారా ఆ పిల్లల్ని పెంచగలిగారు. ఇలా కొంచెం ఆ అవస్థలు పడుతూ అన్నమాట. ఒక రకంగా స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం కావాలి తప్పనిసరిగా అనే ఒక ఇది ఆలోచన స్త్రీలలోనూ పురుషుల్లోనూ కలిగింది అన్నమాట మా జనరేషన్ అప్పుడు. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు అంటే పిల్లలు ఎఫెక్ట్ అయ్యారండి. పేరెంట్స్గా బాగానే ఉన్నారు కానీ పిల్లలు కొద్దిగా ఎఫెక్ట్ అయ్యారు పూర్వంకి ఇప్పటికీ అనమాట. అంటే వాళ్ళు బిజీగా కేర్ సెంటర్కి వెళ్ళిపోవాలి, అంటే ఒక 1 ఇయర్ ఏజ్ వరకు నుంచి వాళ్ళు కేర్ సెంటర్కి బుట్టలు సర్దా, వాళ్ళకి బాక్సుల్లో అవి సర్దా ఇవి సర్దా, వాళ్ళు హడావుడిగా రారా పదరా స్నానానికి చేరా తొందరగా ఇలా అనమాట. అంటే వాళ్ళతో ప్రశాంతంగా గడిపే అవకాశం పేరెంట్స్కి దొరకలేదు అప్పుడు. వాళ్ళు మనతో పాటుగా మనం ఆఫీసులకు వెళ్ళాలి, వాళ్ళు తయారైపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలి. పిల్లలు ఉంటే 4 చోట్లకి వెళ్ళిపోయేవాళ్ళు కదా. మరి అలాగే జరిగింది, అలా మా జనరేషన్ లో జరిగింది. ఇంకా ఇప్పుడు జనరేషన్ గా చెప్పుకోవాలి అంటే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఈ మనకి ఇంటర్నెట్ లో అవి రాబట్టి మనకి దాన్ని బట్టి ఏమైందంటే ఇళ్లలోంచి కూడా తల్లి ముఖ్యంగా ఇంట్లోంచి కూడా పనిచేసుకునే ఆప్షన్ వాళ్ళకి దొరుకుతుంది. కాసేపు పిల్లలతో గడపడానికి అవకాశం వస్తుంది. అలాగే తండ్రి కూడా వీలైతే ఆయన కూడా ఇంటి నుంచి చేయగలుగుతున్నారు. అలా పిల్లలు ఇంట్లో ఉన్న అంటే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా లేదా కేర్ సెంటర్కి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళు ఇంట్లో ఉన్న వేళలో పేరెంట్స్ కొంచెం సేపు వాళ్ళ ఆలనా పాలన చూసుకునే అవకాశం ఇప్పుడు జనరేషన్కి లభించింది. అది ఒక రకంగా వరం అని చెప్పాలి, ఒక రకంగా అంతే. మరి పాత తరం ఈ తరం నాకు తెలిసిన విషయం చెప్పాను. మరి నాకు మధ్యలో అనిపించింది అంటే ఇప్పుడు మీ జనరేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు చేసేవారు, అలాగే ఆర్థిక స్వాతంత్రం అంటే అది వాళ్ళు పిల్లలకి దాచిపెట్టాలి అనే భావంతో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలి అలా అలాంటి భావంతో ఉద్యోగం చేసేవారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు
పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా మనం సంపాదించుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి మన సంసారాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము అనే భావంతో ఉద్యోగానికి వెళ్ళాం తప్ప వేరేది లేదండి అక్కడ. కరెక్ట్ కరెక్ట్. కానీ ఈ జనరేషన్ లో ఏమైందంటే అదే ఒక విలాసాల కోసం అంటారు కదా, అలా కొంచెం ఎక్కువ లగ్జరీస్ అలవాటు పడిపోయి కొంతమంది అందరూ కాదు సో మనం ఇంకొంచెం ముందుకెళ్లే ముందు మనతో పాటు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఎవరు ఒకసారి చూద్దాం. అలాగే. హాయ్, వెల్కమ్ టు మొగుడ్స్ పెల్లామ్స్. ఎవరండి మాట్లాడేది? హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు గారా? అవునండి. నమస్కారం అండి, వెల్కమ్ వెల్కమ్ టు అవర్ మొగుడ్స్ పెల్లామ్స్ షో. భార్యాభర్తల కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి. మీరు ముందు చేశారా మాకు? నేను ఇదే ఫస్ట్ టైం సార్ విన్నాను. కానీ హైదరాబాద్ నుంచి హరిగారు అంటే ఎప్పుడు వినలేదు అని అనుకున్నాను. నైస్ నైస్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కాలింగ్ అస్ అండి. ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి శ్రీదేవి గారు ఉన్నారు. మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే అండి, ఈరోజు హలో మీకు రెగ్యులర్ గా కాల్ చేసే త్రిమూర్తి గుప్తా గారి మనవడు రేష్వంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓ తప్పకుండా అండి, మేము అనుకుంటున్నాం మా ప్రతిసారి ఫస్ట్ కాలర్ ఎప్పుడు ఇవాళ చేయలేదు ఏంటి మన త్రిమూర్తులు గారు అని అనుకుంటున్నాం ఇందాకే. తర్వాత జనరేషన్ గురించి ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, జనరేషన్ మార్పులో పిల్లలు ఎలా ఇబ్బంది పడతారో, వాళ్ళు బిజీ అయిపోతారని. సరే, మనం పిల్లలకి మనం ఆర్థికంగా బాగుపరిచే ముందు ఆవిడ ప్రేమను కూడా పంచాలి సార్. అవునండి, అవును. వీలున్నంత వరకు ప్రేమను పంచితే తప్ప పిల్లల సమకూర్చిన ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకోలేరు. అని నా అభిప్రాయం. అయితే మీ కార్యక్రమం పేరు నేను మార్చి చెప్పినందుకు ఏం అనుకోవద్దు, ఎందుకంటే ఆ రెండు పదాలు పలకడం పెద్దగా నాకు అంతగా అభిరుచి లేదు. ఆఖరిలో మా ఇంట్లో ఎప్పుడు ఉపయోగించిన ఆలు మగలన్నా అంటాం, భార్య భర్తలన్నా అంటాం సార్. సరదాగా అంటే అది అలా వాడుకలో బాగుంది అన్నట్టుగా పెట్టాం గానీ, బట్ అర్థమైంది మీరు ఒకసారి త్రిమూర్తులు గారి మనవడి పేరు ఇంకొకసారి చెప్తారా? యశ్వంత్ అన్నారా? రేష్వంత్ జగదీష్ అండ్ రేవతి రేవతి దంపతుల కొడుకు రేష్వంత్. రేష్వంత్, ఓకే ఓకే అండి, తప్పకుండా మా తెలుగు నారీ తరఫున గురించి కూడా మేము విషెస్ చెప్తాము. సో శ్రీదేవి గారు మీరేమంటారు, ఆస్తులే కాదు ప్రేమలు కూడా పంచాలి అంటున్నారు? అవునండి, అదే ఇంపార్టెంట్. ఆస్తుల కన్నా కూడా ప్రేమలు విలువలు ఈ రెండు కూడా పేరెంట్స్ నేర్పినప్పుడే ఆ పిల్లలు అభివృద్ధిలోకి రాగలుగుతారు. ఇంత వీళ్ళు సంపాదించిన దానికి అర్థం పరమార్థం అప్పుడే కలుగుతుందండి. అవి లేనప్పుడు ఎంత డబ్బు ఉపయోగం లేదు. కరెక్ట్. ఆస్తులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ విలువలు ఒకసారి నేర్పిస్తే ఎప్పటికీ పోవు అంటారు, అంతేనా? 100%. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే సార్, నా పేరు ఫణి అండి, ఫణి కుమార్ నా పేరు. బాబీ అంటారు, బాబీ బంగారు. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అలాగే త్రిమూర్తులు గారికి మా తరఫు నుంచి నమస్కారాలు చెప్పండి. మేము ఒకసారి మళ్ళీ ఈ కాల్ అయ్యాక నేను విషెస్ చెప్తాను తప్పకుండా రిష్వంత్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ హరి గారు. ఓకే, బ్యాక్ టు శ్రీదేవి గారు. సో మనకి ప్రతిసారి ఫస్ట్ కాలర్ త్రిమూర్తులు గారు ఎప్పుడు చేస్తారనమాట, చక్కగా బంగారు తండ్రి బంగారు తల్లులు అనుకుంటూ అందరితో అందరు ఆర్జలతో చాలా చక్కగా మాట్లాడతారు. ఇవాళ ఏంటి మనకి ఇంకా కాల్ చేయలేదు అనుకున్నాను, ఈ వాళ్ళ మనవడి బర్త్డేలో ఏదైనా బిజీగా ఉండుండొచ్చు. సో వాళ్ళ మనవడి రిష్వంత్ కి మీ తరఫున ఒకసారి. ఆ తరఫు నుంచి కూడానండి రిష్వంత్ కి ఆశీర్వచనాలు, బర్త్డే శుభాకాంక్షలు. తప్పకుండా. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అందరి తరఫున, అందరి ఆర్జేల తరఫు నుంచి, మన అందరి ఆత్మీయుల తరఫు నుంచి కూడా రిష్వంత్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే మనకి ఇంకో విషయం ఏం తెలిసిందంటే వినయ, మన ఆర్జే వినయ మ్యారేజ్ డే కూడా ఈ రోజే. ఐ థింక్ జూన్ లో చాలా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ మన విలాస్ గారు ఒకసారి అన్నారు జూన్ లో పుట్టే వాళ్ళందరూ చాలా గొప్పవారని చెప్పి, గొప్పవారే జూన్ లో పుడతారు అన్నట్టుగా. మా వారు కూడా జూన్ లోనే పుట్టారండి. ఓయ్ చూసారా, సూపర్. మొన్నే మనం మన మామ మహేష్ బర్త్డే కూడా చేసుకున్నాం. మహేష్ గారు కూడా ఆన్ 2 అవర్ షో చేశారు, అందరు విన్నారు చాలా మంది.
విన్నారు కదండి. ఓకే శ్రీదేవి గారు సూపర్. సో హరి గారు మంచి మాట చెప్పారు, ప్రేమలు విలువలు మీరు కూడా అన్నట్టుగా ఐ థింక్ అవి ఎప్పటికీ నిలిచిపోయేవి. ఇప్పుడు ఒకప్పుడు కాలంలో మనకు అవి నేర్పించిన వారు ఇప్పటికీ మనం ఇప్పటికీ ఇలా ఉన్నాము అంటే చెడుదారులు పట్టకుండా ఉన్నాము అంటే తల్లిదండ్రులు నేర్పిన విలువలేనండి అవన్నీ కూడా. తప్పకుండా అండి. అవునవునవును, తల్లిదండ్రుల ప్రభావం అండి పిల్లల మీద తప్పకుండా ఉంటుందండి. 100% నేను నమ్ముతాను ఆ విషయాన్ని. ఆ ప్రభావం అనేది కాకపోతే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటుంది చూడండి, ఆ ప్రభావం కూడా వాళ్ళ మీద వస్తూ ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి, ఏ జనరేషన్ అవనండి అది గమనించుకుంటూ పిల్లలు ఏ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమిటి అన్నవన్నీ కూడా. ఈ ఉద్యోగమే కాదు అంటే డబ్బు సంపాదనే కాదు, ఇవి కూడా చూసినప్పుడే ఈ డబ్బుకు మనం సంపాదించడానికి సార్థకత అనేది ఏర్పడుతుందని నేను అనుకుంటూ ఉంటాను. తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు, పర్ఫెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ అయితే ఇవ్వాలి పిల్లలకి, అలా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్ని కూడా చూసుకోవాలి మనం. వాళ్ళ మీద ఒక వేయాల్సిందే వేసి వాళ్ళని చూస్తూ అంటే సరి అయిన మార్గంలో వెళ్ళినంత సేపు మనకేం పర్వాలేదు. కొంచెం గాడి తప్పే అవకాశం ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళకి బయట వెళ్తున్నప్పుడు. సో వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అందరితో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు గెస్టులతోటి ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మనతో ముందు పేరెంట్స్తో ఏ విధంగా అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నారా లేదా అని అలా కూడా గమనించుకుంటూ వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత మాత్రం ఆ పేరెంట్స్దేనండి, ఇంకెవ్వరూ ఉండరు. అందుకే అంటారు ఇంట్లో మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు ప్రతి కిడ్ కి కూడా చిన్నప్పటి నుంచి. అండ్ శ్రీదేవి గారు మనతో పాటు మాట్లాడడానికి ఇంకెవరో ఆత్మీయులు ఉన్నారు, మనం క్విక్ గా చూసేద్దాం ఎవరనేది. అలాగే మొబైల్ నుంచి చేస్తున్న వాళ్ళని ఫస్ట్ తీసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ షో, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నారు. మా చంద్రా బంగారు తల్లికి, మా బాబి బంగారం గారికి శుభోదయం. శుభోదయం. ఎలా ఉన్నారు త్రిమూర్తులు గారు? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం 100 ఇయర్స్ మీకు. ధన్యవాదాలు. మా ఇప్పుడే మన హరేంద్ర బాబు గారు కాల్ చేశారు, మా అక్కయ్య గారి మనవడు, నాకు మనవడు అయినటువంటి మా బంగారు కొండ, మా ఇంటి దీపం, నా ప్రాణానికి ప్రాణం అయినటువంటి గొల్లపూడి వీర సూర్య శివదుర్గ పవన్ రస్మతి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు, మన బంగారు తల్లి శ్రీదేవి గారు, మన బాబి బంగారం గారు అందరూ చెప్పారు ధన్యవాదాలు. మరొకసారి చెప్తున్నానండి త్రిమూర్తులు గారు, మీ బంగారు రిష్వంత్ కి నా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆశీర్వచనాలు. శుభాకాంక్షలు కంటే ఎక్కువ మీలాంటి వారి ఆశీర్వాదాలు బంగారు కొండలకి, చిన్న తండ్రులకి, పుజి తండ్రులకి చాలా చాలా అవసరం అమ్మ శ్రీదేవి గారు. అవునండి, ఇవాళ మా మనవరాలు పుట్టినరోజు కూడానండి, 7 నిండింది ఇవాళ. అవునండి, అదే చెప్పబోతున్నాను. నిషా బంగారు తల్లికి, బుజ్జి బంగారు తల్లికి మొన్న చెప్పారు, మొన్న చెప్పినప్పుడు కూడా చెప్తున్నాను నిషా గారికి పుట్టినరోజు, నిషా గారికి కాదు నిషా పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను బంగారు తల్లి శ్రీదేవి గారు. చాలా థ్యాంక్స్ అండి. అసలు అసలు జూన్ లో ఎన్ని వరుసగా ఉంటూనే ఉన్నాయి. అలాగే మన ఆర్జే శోభారాణి గారి అవినాష్ వాళ్ళ అబ్బాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు మన షో తరఫున, శ్రీదేవి గారి తరఫున, అలాగే మన త్రిమూర్తులు గారి తరఫున కూడా. అందరికి ఒకసారి విషయం చెప్పేసుకుందాం, అసలు వరుసగా పేర్లు పెట్టేసి ఎంత మంది ఉన్నారు కదండి నిజంగా. చెప్పండి ఒక మాట, అప్పుడే ప్లే చేయకండి సింగిల్స్, నేను ఇంకా చెప్పాలండి శుభాకాంక్షలు చాలా మంది ఉన్నారు ఈవేళ. ఎవరంటే ముందుగా మా ఉజ్జోడు అయినటువంటి మా బంగారు కొండ అయినటువంటి రజ్వంత్ బాబు, తర్వాత నిషా బంగారు తల్లి, తర్వాత శోభారాణి గారు వారి అబ్బాయి అయినటువంటి అవినాష్ బాబు, తర్వాత మన మ్యాజిక్ మురళీకృష్ణ గారు, మీరు చెప్పారు నేను కూడా చెప్పాను వారు, తర్వాత సూపర్ మంచి షోని సూపర్ సూపర్ గా చేస్తున్నటువంటి మన బంగారు తల్లి వినయ్ గారు, ఆ తర్వాత రజనీకాంత్ గారు వాళ్ళు పెళ్లి రోజు, వీరందరూ పుట్టినరోజులు. అదే విధంగా సినిమా అంటే నాకు ప్రాణం కాబట్టి సినిమా విషయాలు మీకు చక్కగా తెలియపడతారని మీరిద్దరు కూడా అభినందిస్తారు కాబట్టి, ఈవేళ ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు అయినటువంటి రఘు కుంచ గారి బర్త్డే, రమణ గోల్ గారి బర్త్డే, వీరందరి పుట్టినరోజులు ఉన్నాయండి ఈవేళ. వండర్ఫుల్ అసలు. ఆల్రైట్. హలో చంద్రా గారు. ఆ వినబడుతుందండి. ఆ వినిపిస్తుందమ్మా, చాలా సంతోషం. అందరికి చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మరి వినయ్ గారికి రజనీకాంత్రా పెళ్లి రోజు కాబట్టి ఆ సింగిల్ కూడా వేసేయండి ఒకసారి. సూపర్. ఒకసారి మళ్ళీ పెళ్లి చేయించేశారు. సో త్రిమూర్తి గారు, ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి శ్రీదేవి గారు ఎందుకు వచ్చారంటే, మీరు వింటున్నారు కదా షో, ఎంతో చక్కటి విలువలు మన మంచి దాన్ని ఏమంటారు
అన్ని చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఎలా ఉండాలి ఒక దాంపత్య జీవితం, ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ రోజుల్లో ఎలా ఉంది, విలువలు ఎలా ఉంటాయి, ప్రేమలు ఎలా ఉంటాయి అనే విషయం మాట్లాడుకోవడానికి ఇవాళ స్పెషల్ గా మనం శ్రీదేవి గారిని ఇన్వైట్ చేశాం షోకి. మీరు సినిమా ప్రియులు కాబట్టి మీ భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాలు విలువలు కుటుంబ విలువలు అనగానే మీకు గుర్తొచ్చే మంచి సినిమా పేరు చెప్పండి. మంచి సినిమా పేరు చెప్పమంటే పన్నీగా చెప్పుకోనట్టు మొన్న వారం చెప్పుకున్నట్టు శుభలగ్నం చెప్పుకోవాలి. అవును, ఓకే. కానీ ఒకప్పుడు అంటే అసలు ఇలాంటి ఈ అంటే ఇందులో గొడవలు ఏమీ లేకుండా మొత్తం హ్యాపీగా ఉండే సినిమా ఏదన్నా ఉందా? నాకు తెలిసి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలే ఉన్నాయేమో ఒకప్పుడు. వారివే ఉన్నాయండి, కాకపోతే ఇది కూడా ఒక రకంగా పండుగ అనుకుంటూ అనుకోవచ్చు మీరు. అదే అద్వి కిష్టారెడ్డి గారు శుభలగ్నం సినిమాలో భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఎలా తీశారు, అదే అద్వి కిష్టారెడ్డి గారు భార్యాభర్తల మధ్య అనూహ్యమైన అనుబంధం కోసం తీశారు మావి చిగురు అనే సినిమా. అలా ఉండాలి నిజంగా భార్యాభర్తలు. మావి చిగురు కదా, అవునండి, కరెక్ట్, బాగా చెప్పారు, పర్ఫెక్ట్. శుభలగ్నం సినిమాలో పండుగ తీశారండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు గొడవలు తప్ప నిజమైన భార్యాభర్త పాలు నిర్మాతగా ఎలా ఉండాలో, ఒకరి కోసం ఒకరు ఎలా తగ్గించాలో తీసిన సినిమా మావిచ్చిగా అండి. ఆ తర్వాత విషయానికి వస్తే అంతకంట ముందు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు సినిమాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత విషయానికి వస్తే 2012 వచ్చినటువంటి తనికెళ్ళ పరణి గారు దర్శకత్వం వహించినటువంటి మిథునం సినిమా చూస్తే ఇంకా తిరిగి లేదండి భార్యాభర్తల అనుబంధానికి. ఆ మిథునం సినిమాని మించిన సినిమా ఉండదు. అవును అవునండి, మిథునం సినిమాలో ఆ పెద్దవాళ్ల మధ్యలో ప్రేమలు కూడా అసలు చాలా చక్కగా చూపిస్తాడు కదా, పిల్లలు లేకపోతే దగ్గర సో మనం ఇంకా మన దగ్గర ఇంకా ఎంతమంది ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారండి, సో వాళ్ళని కూడా పలకరిద్దాం. ద్రిముతుల్ గారు మరి వచ్చే వారం మళ్ళీ మీతో మాట్లాడతాం, ఇలాగే మీరు మళ్ళీ మాకు ఫస్ట్ కాలర్ గా చేసి సార్ చాలా చక్కగా మాట్లాడి అందరినీ నవ్విస్తూ మీరు కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేను చివరిగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతానండి, ఒక మాట చెప్తానండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మన నేను అడగబోతున్నది ఏంటంటే ముఖ్యమైన ప్రశ్న, మన అతి బంగారు తల్లి సూర్యకాంతం గారు మనవరాలని చెప్పేసి నాకు తెలిసింది, కాకపోతే శ్రీదేవి గారి అమ్మాయి కూడా తెలిసింది, కాకపోతే మన శ్రీదేవి బంగారు తల్లి సూర్యకాంతం గారు ఏమవుతారు తెలుసుకున్నారు, కుతూహలంగా ఉంది. శ్రీదేవి గారి మాటల్లోనే విందాం అయితే. చెప్పండి బంగారు తల్లి శ్రీదేవి గారి అమ్మ. శ్రీదేవి గారు ఉన్నారా? వినపడట్లేదండి మీ మాట. మూర్తులు గారు చెప్పండి. ప్రతి ప్రోగ్రామ్ కి మీరు కాల్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పే మాటలన్నీ నేను వింటూ ఉంటాను. మీకు వచ్చిన సందేహం ప్రకారం మా అమ్మమ్మ గారికి స్వయానా చెల్లెలండి సూర్యకాంతం గారు. చాలా చాలా సంతోషం. నాకేంటంటే బంగారు తల్లి శ్రీదేవి గారు, మన బాబు బంగారం గారు, తర్వాత చంద్ర బంగారు తల్లి, నాకు ఏదైనా తెలిసిన విషయం చెబుదామని తెలియని విషయం తెలుసుకుందామని ఉంటారండి మొదటి నుంచి కూడా. తర్వాత ఇంకా కాలర్స్ ఉన్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను, కాకపోతే రెండు రైళ్ళు ఒక సాంగ్ రెండే రైళ్ళు పాడి వెళ్ళిపోతారు మా బాబు కోసం. కూర్చోడు సంవత్సరమేంటి బాబుకి, యశ్వంత్ బాబుకి. ఓ సంవత్సరం, యువర్ ఫస్ట్ బర్త్డేనా? వావ్, వండర్ఫుల్. షూర్, తప్పకుండా పాడండి. అదేండి మనోరమ. ఈ సినిమాలో తీసిరి పాడిన పాట గీతరథన సముద్రాల సంగీతం రమేష్ నాయుడు. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే. మా యశ్వంత్ బాబుకి మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి తరఫున, మా జగదీశు రేవతి వాళ్ళ అమ్మ నాన్నల తరఫున, వాళ్ళ అత్త మా మేనకోడలు సూర్య కుమారి తరఫున, బండారు త్రిమూర్తులు గుప్తా అనేటువంటి తాతయ్య అనారోగ్యంతో బాధపడుతున్న మీలాంటి వారు అందరితో ఆనందంగా మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న నా తరఫున, మా పక్కకి నా మనస్ఫూర్తి ఆశీర్వాదాలు మీకు అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ త్రిమూర్తులు గారు, మీరు ఏమి కంగారు పడకండి, మీ అందరం మీతో ఉన్నాము, మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, మనందరం ఆత్మీయులం. సో అందుకే మనకు తెలుగు అన్నారే మనందరినీ కలిపింది. మీరు ఎప్పుడు ఇలా చక్కగా మాట్లాడుతూ పాటలు పాడుతూ హాయిగా ఉండాలి. మీ మనవడు కూడా ఎన్నో చక్కటి విజయాలు, ఎన్నో అంచులకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ త్రిమూర్తులు గారు. థ్యాంక్ యూ.
100% మార్కులు ఉంటాయి, 50% రేడియో, 50% నా మనవడనండి. తెలుస్తోందండి మీ మాటల్లోనే మాకు మీ ప్రేమలు అన్ని తెలుస్తున్నాయి. సూపర్ సూపర్, థాంక్యూ. మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఉంటే తిరిగి నెల ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత బృందం పాడిన పాట, ఈతడు సీతారామ శాస్త్రి సంగీతం, కేవి మహాదేవన్, అసలు చందమామ పాట వేసేయండి సార్, ఉంటానండి. తప్పకుండా అండి, లేకపోయినా నేను మీ మీ బంగారు తల్లి చందనతో పాటిస్తాను ఒకవేళ లేకపోతే. లేదా మన మనతో పాటు గాయకులే ఉన్నారు, మంచి గాయని ఉన్నారు, శ్రీదేవి గారే ఒక చక్కటి పాట పాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ త్రిమంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి గారు ఇంకొక స్కైప్ కాలర్ ఉన్నారు, మనం ఒక్కసారి స్కైప్ కాలర్ తో కూడా మాట్లాడేసి అప్పుడు మనం కంటిన్యూ చేద్దాం అండి. ఓకే, మనతో పాటు స్కైప్ లో ఎవరో సైలెంట్ గా దాక్కుని ఉన్నవారు ఎవరు? హలో అండి, నమస్కారం అండి సభకి. సభకి నమస్కారం. మీరు ఎన్ని రోజులు మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో, అది మాయావతారం ఎత్తారో ఏమిటో తెలియలేదు మాకు. మరి ఆయన హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళారు కరోనాకు భయపడి. లేదండి, కరోనాకు భయపడి ఇంట్లో ఉన్నానండి. ఇంట్లోకి వచ్చిన ఇంకా బాబా అయినా ఎవరైనా సరే భయపడాలి కదండి. శ్రీదేవి గారు మీతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? ఇప్పుడు మనతో పాటు ఉన్నది మన బంచిక్ బాబా. ఒక్కొక్క వారం ఒక్కొక్క అవతారం ఎత్తే ఒక బంచిక్ బాబా గారు అన్నమాట. చాలా సరదా. నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీదేవి గారు, బాగున్నారా మేడం? బాగున్నానండి. ఇంతకు మీ కరెక్ట్ పేరు ఏమిటో చెప్తారా? గణేష్. గణేష్ కాదండి, నా పేరు కే విశ్వనాథ్ అండి. ఏదో అండి, రేడియోలో సరదాగా ఏదో సరదాగా బంచిక్ బాబా అని పెట్టారండి. మీకు అన్ని పేర్లు సూట్ అవుతాయండి. అవును అండి, మీకు తెలియదు అసలు ఏ టాపిక్ మేము తీసుకొచ్చినా ఆ టాపిక్ అవతారం ఎత్తి మాట్లాడేవారు మాతో. మేము ఫైనల్లీ కొరవి దయ్యానికి, బంచిక్ బాబాకి సెటిల్ అయ్యాం ఈ రెండింటికి. సో మరి ఇవాళ మన టాపిక్ వింటున్నారు కదా, ఇవాళ ఎలాంటి మాటలు చెప్పడానికి మనతో వచ్చారో చూద్దాం. వాళ్ళిద్దరికి ఈరోజు ఏం లేదండి, జస్ట్ శ్రీదేవి గారిని పలకరించి అట్లాగే మొన్న నా పుట్టినరోజు అయిపోయిందండి, ఒకసారి మీతో విషయం చెప్పించుకుందాం బిలేటెడ్ గాని. తప్పకుండానండి. నాది జూన్ 1st మూడో పుట్టినరోజు జరిగిందండి. ఎప్పుడండి? జూన్ 1st మూడో పుట్టినరోజు చేసుకున్నానండి. అవునా? మరి మరి 50వ పుట్టినరోజు ఎప్పుడు చేసుకున్నారు అంటే ఆ మూడు వెనక 30 ఉందిలేండి. ఉంది కదా, అదే మూడు వెనక మూడు దాక్కుందనమాట. అయితే మీ పుట్టినరోజు నేను ఎప్పటికీ మర్చిపోను, మా మమ్మీ పుట్టినరోజు కూడా అదే జూన్ 1st. అవునండి, నేను పుట్టినరోజు పెద్ద పెద్ద వాళ్ళు పుట్టారండి, తెలుసండి నాకు. అవును పెద్దవాళ్ళు అంటే అవును, ఆవిడకు 60 ఏళ్ళు, మరి ఆ పెద్దవారే కదా మీరు అనేది. వయసు పరంగా పెద్దవాళ్ళు అన్నట్లేదు సార్, గొప్ప గొప్ప వాళ్ళు అని నా ఉద్దేశం. సరే సరే, సూపర్ సూపర్. సో ఇప్పటి వరకు నాకు ఏ బాబాకి కూడా ఆశీర్వచనం చెప్పే అవకాశం రాలేదు, నేను జన్మదిన శుభాకాంక్షలు బిలేటెడ్ గా చెప్తున్నాను. అసలు తల్లి కూతురు ఇద్దరు డిట్టోసా, అసలు అశ్విని గారినే మేము అసలు తట్టుకోలేము ఆవిడ జోకుల్ని. అంటే ఇంకా అసలు టైం చూసి కొట్టారు పంచ్. మీరు చెప్పిన విషయాలన్నీ విన్నానండి, చాలా చక్కగా చెప్పారు భార్యాభర్తల మధ్య అనురాగం గురించి. సో నాకు కూడా వివాహ బంధంలో ఒక పుష్కర కాల అనుభవం ఉందండి. ఓహో, పుష్కరం దాటింది ఏంటి? మరి గోదావరిలో మునిగారా లేదా ఇంకా? 5 ఇయర్స్ బ్యాక్ పుష్కరాలు అప్పుడు కుటుంబం మొత్తం వెళ్ళి మునిగొచ్చామండి. అయితే మీరు బాబాలకే బాబా అన్నమాట. సో అదే అండి, మీరు చెప్పిన విషయాలన్నీ నిజాలే. సో ఈ టీవీ సీరియల్ కుటుంబం మధ్య తగాదాలు పెడుతున్నాయని నా ఉద్దేశం అండి. దీని గురించి మీరు రెండు ముక్కలు చెప్తే ప్రతిసారి టీవీ సీరియల్ మాత్రం వదలకండి. ఏమండి, రిమోట్ మీ చేతిలో పెట్టుకుంటే ఎవరు వినరు కదా అవి. ఈ ప్రపంచంలో ఏ భర్త కూడా సీరియల్స్ వచ్చే టైంలో రిమోట్ చేతిలో పెట్టుకొని ధైర్యంగా ఉంటాడని నేను భావించనండి. ఈవెన్ ఎప్పుడైనా బ్రేక్ వచ్చే సమయంలో మాత్రం నా క్రికెట్ స్కోర్ చూసుకోవడానికి అట్లా ఛానల్ మార్చి మళ్ళీ బ్రేక్ ముగిసేలోపు 3 సార్లు ఆ ఛానల్ పెట్టే అవకాశం కలిగిస్తారండి. ఒక చిట్కా చెప్తానండి,
అలా సీరియల్స్ చూస్తున్న టైంలో మీరు కడిగిన గిన్నెనే 4 సార్లు కడుగుతూ వాళ్ళకి కనిపించండి చాలు, మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతారు. రోజు గిన్నెలు ముందేసి కడగమంటారండి? ఒకటే గిన్నె, కడిగిన గిన్నెనే కడగమన్నాను. అది కడిగిన గిన్నెనే కుళాయి దగ్గర నుంచి కడుగుతూ ఉండండి. అంటే ఏదో పని మీరు చేస్తున్నట్టు చూసే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, సో మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. నేను గిన్నె కడగలేదని నువ్వు మళ్ళీ కడిగి నన్ను అవమానిస్తున్నావా అని మళ్ళీ గొడవ పడాలని అండి మీ ఉద్దేశం? రిమోట్ మీ చేతికి ఇచ్చేస్తారు, అయ్య బాబా ఏమిటో కడిగిన గిన్నె కడుగుతున్నారు, రిమోట్ తీసుకోండి బాబు, దానికన్నా అది అయ్యింది నాకు నీళ్లు వేస్ట్ అవ్వకుండా. సరే అండి, మీ విలువైన సూచన నేను నెక్స్ట్ వారం అప్లై చేసి చూస్తానండి. సోమవారం నుంచి సీరియల్స్ మళ్ళీ మొదలవబోతున్నాయి. తల మీద బుడిపి లాంటిది కట్టకుండా ఉంటే మళ్ళీ షోలో చెప్తానండి ఏమైందో రిజల్ట్. మీ పిక్చర్ అంతే అయ్యా, నీకు కూడా సరదాగా చెప్తానండి. కాదు బంపి బాబా గారు, అది వర్కౌట్ కాకపోతే ఆపై వచ్చే వారం నుంచి మీరు మీ ఆవిడతో పాటు కూర్చొని సీరియల్ చూడండి, అంతే పరిష్కారం. ఆల్రెడీ కరిదీపక్క వంటలక్క ఏమైందో అని నాకు మనసులో ఒక టెన్షన్ ఉందండి. నా పిల్లల కంటే ఆవిడ టెన్షన్ ఎక్కువైందండి, డాక్టర్ బాబు ఈవిడ ఎప్పుడు కలుస్తారు అని. సీరియల్ ఏంటో తెలియదు కానీ ప్రతి వారం చెప్పి నవ్విస్తారు అబ్బా. అవును అదే అండి, కార్తీక దీపం అని నల్ల దీపం అని ఒక ఆవిడ ఉంటుందండి, ఆవిడ ఆవిడ భర్త విడిపోయి ఉంటారండి, ఆ కలపడం గురించి చరిత్ర అండి సినిమా సీరియల్ ఇది. అయితే నేను చూసినట్టే. విశ్వనాథ్ గారు వండర్ఫుల్, మీతో ఎప్పుడు మాట్లాడినా మాకు హాయిగా నోరు ఇంతలా వాచిపోతుంది. ఇప్పుడు పైగా ఆంటీ కూడా సెటైర్లో ఇద్దరు కలిసి వాయించేశారు. సూపర్ ఆంటీ, మీరు కూడా మంచి టైమింగ్ ఉందండి. మీరు కూడా అశ్విని గారిని అనుకుంటాం మేము ప్రతిసారి. అసలు ఎక్కడి నుంచి వస్తే ఇంకా రూట్ నుంచి వస్తున్నాయి. సూపర్. ఇంకొక కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, మన ఆత్మీయులు ఉన్నారు, ఒక్కసారి చూద్దాం స్కైప్ లో ఎవరున్నారు. నా పేరు కాళ శ్రీనివాసరావు అండి, కోదాడ నుంచి. శ్రీనివాసరావు గారు వెల్కమ్ టు ది షో, నమస్కారం, శుభోదయం. శుభోదయం అండి, చెప్పండి సార్ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, వింటున్నారా షో, టాపిక్ వింటున్నారా? వింటున్నాం అండి. అలాగే ఈ రోజు మన హలో విజయవాడ ప్రోగ్రామ్ చేసే మన శోభారాణి గారి అబ్బాయి అవినాష్, అవినాష్ అవును అవునండి, మా అందరికి ఆవిడ అక్కయ్య అయితే మా అందరికి ఆయన అల్లుడు అన్నమాట. మా అల్లుడికి మా తరపు నుంచి, మా మేనల్లుడికి మా తరపు నుంచి బర్త్డే విషెస్. వండర్ఫుల్ వండర్ఫుల్ అవినాష్, నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మీ కుటుంబ సభ్యులు, మన తెలుగు ఎన్ఆర్ రేడియో, అలాగే శోభారాణి గారి తరఫున కూడా మనమే చెప్పేద్దాము అందరూ. అండ్ శ్రీదేవ్ గారు మీరు కూడా నా తరఫు నుంచి కూడానండి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆశీర్వచనాలు. సో శ్రీనివాస్ గారు మీరు వింటున్నారు కదా షో, టాపిక్ వింటున్నారు కదా ఇవాళ, ఫస్ట్ క్లాస్ గా వింటున్నానండి. ఇప్పుడే బాబా గారి మధుర వచనాలు కూడా విన్నాము. విన్నారు అవును. సో మరి మీ అభిప్రాయాలు, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇలాంటి టాపిక్ లో మన ఆత్మీయులందరికీ, వినేవారందరికీ? ఏమీ లేదండి, అన్ని పట్టుకుంటే అన్ని గొడవలు వదిలేస్తే ఏది ఉండదు. జీవిత సారాన్ని ఒక లైన్ లో. మీకు ఎన్ని పుష్కరాలు అయినాయండి? ఏమండి ఇంకొకటి, ఈ షోలో నిజంగా ఎంతమంది బాబాల దర్శనం కలుగుతోందో నాకు. ఏం లేదండి, నా ఇంకా 2 పుష్కరాలు ఇంకా పూర్తి కాలేదండి, ఇంకొక 5-6 ఏళ్ళు అయితే 2 పుష్కరాలు పూర్తి. బాబాగా మారిన వ్యక్తి మీరు అంతే. రెండో పుష్కరానికి ఇంత ఇంత క్లారిటీ వచ్చిందంటే 3వ పుష్కరం వచ్చేసరికి ఏమంటారు మంచి మగవాళ్ళు అనుకునేంత టార్చర్ పెట్టరండి ఆడవాళ్ళు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో కొంత మగవాళ్ళు పెడతారు, ఎక్కువ మంది ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు, వాళ్ళల్లో కూడా ఉంటారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ మటుకు నాకు తెలిసినంత వరకు మగవాళ్ళలోనే ఉంటుంది తేడా అంతే. ఎందుకంటే నేను ఒకసారి మగవాడినిలే గానీ నేను చూసిన జంటలలో చెప్తానమాట, ఈ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే నవ్వమని వాళ్లే అంటారు, ఎక్కడ పడితే అక్కడ నవ్వుతావా అని వాళ్లే అంటారు. చాలా బాగున్నాయండి. అలా అలా ప్రతి దానికి కూడా ఏం చేసినా తప్పే అని వాళ్ళ దగ్గర ఏమి చేయలేము, ఏం చేయకపోవడం ఉత్తమం అని వాళ్ళు కూడా
వదిలేస్తారు. వదిలేస్తే మళ్ళా మౌనంగా ఉంటావు ఏంది, ఆవిడ అట్లా ఈవిడ ఇట్లా నువ్వు ఇట్లా ఉంటావు ఏంది అని కూడా అంటారు. మళ్ళా అదన్నమాట నేను చూసిన సూపర్ నిజాం చెప్పారు. సో ఇలాంటప్పుడే ఇలాంటప్పుడే ఎలా ఉండాలి అని శ్రీదేవి గారు మాకు ఇంకో ఏదైనా చిట్కా వదులుతారా? వదులుతారు వదులుతారు, నేను ఉంటా అండి. వినయ గారికి రజనీకాంత్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీదేవి గారు ఏదో చెప్తున్నారు ఒకసారి. అంటే ఏం లేదండి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది, సర్దుకుపోవడం అనేది భార్యాభర్తలు అన్న తర్వాత అది మాత్రం మస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇద్దరు కూడా, వేరే వేరే కుటుంబ నేపథ్యం నుంచి కలుస్తారు. కలిసినప్పుడు అంటే ఇంచుమించు 20-25 ఇయర్స్ మధ్యలో యూజువల్గా పెళ్ళి అనేది జరుగుతుంది. అంటే ఇద్దరు కలిసి జీవనం అనేది మొదలవుతుంది. అలాంటప్పుడు ఈ 20 సంవత్సరాలు అవనండి, 25 అవనండి, వాళ్ళు ఒక పద్ధతిలో పెరుగుతూ వస్తారు. అంటే ఎన్నో ఊహించుకోవచ్చు, ఇంకా లేదా ఎన్నో కలలు కంటూ అలా ఈ రకంగా ఉందాం ఆ రకంగా ఉందాం నా జీవితం ఇలా ఉంటుందని పురుషుడు ఆలోచిస్తాడు, స్త్రీ కూడా ఆలోచిస్తుంది. సో వాళ్ళు ఒక్కసారిగా సడన్గా పెళ్ళి అనే బంధంతో ఒకటవుతారు. ఒకటైనప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక ఆఫీస్లోకి వెళ్తాం, వాళ్ళందరితోటి మనం ఎంతో అణుకుగా ఉంటాం. ప్రతి వాడితో ఆఖరికి ప్యూన్ దగ్గర నుంచి పెద్ద ఆఫీసర్ దాకా వాళ్ళు ఏం చెప్పినా అలాగే అలాగే అంటూ లోపల తిట్టుకుంటాం. కాదన్న అంటే మనకు నచ్చంది ఏదైనా జరిగినప్పుడు తిట్టుకుంటాం, కానీ పైకి మాత్రం నవ్వుతూ అలాగే అంటూ చేతనైనంత వరకు చేస్తూ ఉంటామా లేదా? అదే విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా, అంటే వాళ్ళు ఇంకా మనం ఆఫీస్ అనుకోండి ఒక 10 ఏళ్ళు చేయొచ్చు, 5 ఏళ్ళు చేయొచ్చు, లేకపోతే రేపు మానేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానిలో నచ్చకపోతే ఇంకో ఉద్యోగం మారిపోవచ్చు, అంటే ఆ వ్యక్తుల నుంచి మనం సెపరేట్ అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. కానీ లైఫ్ టైం వాళ్ళు ఉండాలి, వాళ్ళకి బతికినంత కాలం, అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం బతికినంత కాలం వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనుకునే ఉద్దేశంతో పెళ్ళి అనే బంధంలో వాళ్ళు పడతారు. అలాంటప్పుడు అది అర్థం చేసుకోవాలి, చేసుకుని అక్కడ మనం అలా మసులుకుంటున్నామా లేదా, మనం మనకు ఇష్టం లేని వ్యక్తితో కూడా మనం 8 గంటల పాటు ఆఫీస్లో మనం మసులుకుని మనం ఇంటికి నవ్వుతూ వచ్చి ఉంటున్నామా లేదా, అలా అదే విధంగా ఆలోచిస్తూ పొరపాట్లు అనేవి ఎవరైనా చేస్తారు, భార్య చేయొచ్చు భర్త చేయొచ్చు. సర్దుకుపోవడం అనేది అక్కడ ఎలా ఉందో ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలతో అవనియండి, భర్తతో అవనియండి, భార్యతో అవనియండి, పెద్దవాళ్లతో అవనియండి, అత్తగారు మామగారులు ఇద్దరికీ ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఇంట్లో, వాళ్ళతో అవనియండి. అందరితోటి మనం కనుక సర్దుకుపోయే తత్వం అనేది మనలో ఉంది అంటే ఆ సంసారం చాలా బాగుంటుందండి. ఆ విషయం లోపించిందండి, అలా తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఆ సర్దుకుపోవడం అనే తత్వాన్ని నేర్పిస్తే చిన్న చిన్న గొడవలకే విడిపోయేదాకా రారు. ఇప్పుడు మనం కొత్త జంటలను చూస్తున్నాం, అంటే ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళు చిన్న చిన్న విషయాలకే అసలు అందులో ఏమీ ఉండదు వాళ్ళంటే. వాళ్ళే అనుకుంటారు అయ్యో నేను ఇందాక ఆ మాట అనకుండా ఉంటే బాగుండే, అలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండే అని వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు కూడా ఒక అరగంట తర్వాత. అవును, ఆ మూమెంట్ లో వాళ్ళు కొంచెం కంట్రోల్ గా అంటే ఆఫీసర్నే ఊహించుకోవాలి. అప్పుడు ఆఫీసర్ అన్నప్పుడు మన గబుకుని అనం చూడండి, ఎంతో కష్టమైతే తప్ప ఉద్యోగం మానేయం మనం, ఇంకో ఉద్యోగానికి వెళ్ళాం. కానీ మనం తిట్టుకుంటున్న లోపల పైకి మాత్రం నవ్వుతూ అలాగే సార్ చేస్తాను సార్ అంటామా లేదా? అలాగనమాట. అదే ఒక విషయం, ఆ కంట్రోల్ ఇంట్లో కూడా చూపిస్తే ఇద్దరు కూడా, ఇద్దరు కూడా అంటే కొత్త వ్యక్తులు ఇద్దరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ సంగతి చెప్తున్నా. అయితేనండి వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు, ఇంకా నేనేం చెప్పలేను. ఇంతకంటే బ్యూటిఫుల్ మెసేజ్ ఇంక ఉండదు, అంత క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అది జీవిత సత్యం కూడా. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికే మీలాంటి పెద్దల దగ్గర నుంచి వాళ్ళు మిమ్మల్ని స్పెషల్ గా ఇన్వైట్ చేశాము. థాంక్యూ శ్రీదేవి గారు వచ్చి అయిపోతుంది, కానీ అయిపోయే ముందు క్విక్ గా మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు శ్రీదేవి గారు, ఆయనతో కూడా మాట్లాడేద్దాం. తప్పకుండా. మనతో పాటు ఒక మంచి సింగర్, ఒక మంచి సింగర్ ఉన్నారు. బాబి గారు నమస్కారం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సతీష్ గారు సెనగల్ నుంచి అంటే ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నారు. ఎప్పుడు చేస్తూ ఉంటారు మనకి, చక్కటి పాటలు పాడతారు, మంచి మాటలు మాట్లాడతారు, మంచి సెటైర్ లేస్తారు. సో మంచి మనకోసం పాట పాడతారు అన్నమాట. తప్పకుండా. సతీష్ గారు పాడతారు, కానీ సతీష్ గారు ఎండింగ్ లో శ్రీదేవి గారు కూడా ఒక పాట పాడతారు, మీరు మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా వింటున్నాను, చాలా ప్రవచనాలు కూడా విన్నానండి నేను. మీ అభిప్రాయాలు, మీ ప్రవచనాలు ఏంటి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి?
ప్రస్తుతానికి బ్యాచిలర్ లైఫ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బాగుందండి నిజంగానే. అసలు మీరు పెళ్ళైన బ్యాచిలర్ అసలు ఇలాంటి సతీష్ గారు నాకు చాలా జలసీగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. రండి మా సంఘంలో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం వచ్చేయండి. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కలిసి ఉండేవారు ఒకటి, ఇప్పుడు మీరు ప్రస్తుతం అట్లీస్ట్ ఈ కొన్ని రోజులకైనా కూడా ఇప్పుడు దూరం ఉంటున్నా కూడా మీకు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని, ఎప్పుడెప్పుడు ఏ విషయాలు షేర్ చేసుకోవాలని ఇలా ఉంటుంది కదా, చాలా మందికి ఇలా ఉంటారు. ప్రతి క్షణం కూడా ఇప్పుడు సపోజ్ మనం కాల్ చేసి ఎప్పుడుకున్నా సరే ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారండి అంటే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు అంటే మన పక్కనే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా కూడా మనతో మన గురించి ఆలోచించేవారు. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే దూరాల నుండి కొట్టుకుంటారు, దగ్గర ఉండి కొట్టుకుంటారు, రకరకాలు ఇంకా అన్ని రకాలుగాను ఉంటారు. కానీ ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు అండర్స్టాండింగ్ అంటూ ఉంటే అది మన దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా, ఐ థింక్ ఇలాంటివన్నీ మనం ఎక్కువలో ఉన్నామా తక్కువలో ఉన్నామా ఇలాంటివి ఏవి కూడా కంపారిజన్స్ ఏవి ఉండవు. అదే ఆత్మీయత అనేది ఉండాలండి. ఆత్మీయత, ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న తప్పుల్ని క్షమించడం మెయిన్ గా. అవి చిన్న తప్పులే, అసలు పెద్ద తప్పులు ఎవరు చేయరు. సాధారణంగా ఎవరు పెద్ద పెద్ద తప్పులు ఏమి చేయరు. చిన్న చిన్న వాటికే తొందరగా గబుక్కున మాట మాట అనుకోవడం, ఏదాకా దాన్ని లాగడం పంతంగా, అది ఈ జనరేషన్ వాళ్ళు చేయకుండా ఉంటే చాలా బాగుంటుందండి. అవునండి, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చిన్న తప్పు కూడా చాలా పెద్ద మాట లాగా అనిపిస్తుంది. కనుక కంట్రోల్ ఉండాలి చెప్పాను, అందుకే ఆఫీసే ఉదాహరణ చెప్పాను నేను. ఆఫీస్ లో బాస్ దగ్గర మనం ఎలా ఉంటామో ఎగ్జాక్ట్ గా అవతల వ్యక్తిని మనం బాస్ గా ఊహించుకుంటే చాలు అది. సతీష్ గారు మరి మీరు ఎప్పుడైనా కోపం కోప్పడితే ఎలా దాన్ని ఏమంటారు, మీరు పాటలు పాడతారు కదా, ఏ పాట పాడి మీ ఆవిడ్ని మీరు నా కోపం వస్తే వీలైనంత వరకు నా పక్కన ఉన్న వస్తువులు ఫనిస్ అయిపోతూ ఉంటాయండి. మొన్న దాని మీద వీడియో చూసాను. అలాంటి సందర్భాలు ఉన్నాయన్నమాట, ఎవరినేమన్నా పక్కన ఉన్న వస్తువులన్నీ సవర్ అయిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత మీరే ఉంటామండి తప్పదు. ఇంకా తర్వాత ఏంటంటే అయ్యో అనవసరంగా పాల కొడేసేవే అని చేసి బాధపడతాను. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా చెప్పినట్టు 5 లెక్కెట్టుకోండి మీకు మీరే కంట్రోల్ అయిపోతుంది. పాడొద్దామండి. ఓకే అండి, ఎవరు సిగ్గుపడకండి దయచేసి. మేము చెవులు పుసేసుకున్నాం పాడండి. ఓకే ఓకే. ఆడపిల్ల సిగ్గుపడితే ఆ బుగ్గ మీద సొట్ట పడితే ఎంతట్లా మరో హల, ఎంతెంతట్లా మరో హల. లేడు పిల్ల ఆటలాడితే ఆ ఆటలోన బయట జారితే ఎంతట్లా మరో హల, ఎంతెంతట్లా మరో హల. కన్ను పిల్ల మువ్వలే పెట్టుకుంటే ఆ మువ్వ కన్న కమ్మగా నవ్వుతుంటే ఇక ఓరి దేవుడు ఎలా, ఎంతట్లా మరో హల, ఎంతెంతట్లా మరో హల. ఆడపిల్ల సిగ్గుపడితే ఆ బుగ్గ మీద సుట్ట పడితే ఎంతట్లా మరో హల, ఎంతెంతట్లా మరో హల. సాంగ్ పాడారు నేను కూడా విన్నాను ఆ సాంగ్. ఏ పాట అండి? నేను బోల్డ్ పాడారు అంటే మొన్న అంటే ఎలాగంటే అదే ఆట జూనియర్స్ లో క్లైమాక్స్ లో సాంగ్ పాడ పిల్లలందరూ పాడేది చూడండి. కాబట్టి మన నెక్స్ట్ షో మురళీ గారు, మిమిక్రీ మురళీ గారు, మెజీషియన్ మురళీ గారు జరుపుకుంటూ షో చేస్తున్నారు. సో
యాప్ షో ఇంకో షో ఉంది కాబట్టి మనం మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ వచ్చేవారు మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేయండి సతీష్ గారు, మాట్లాడదాం. ఓకేనా? ఓకే, థాంక్యూ థాంక్యూ. శ్రీదేవి గారు, మీతో ఎన్నో విషయాలు ఏంటేంటో మాట్లాడదాం అనుకుని లిస్ట్ రాసుకుంటే మనం అంటే అన్ని మంచి మాటలు అన్ని మంచి విషయాలు తెలుసుకున్నాము కానీ అన్ని కవర్ చేయలేకపోయాం. పర్వాలేదు. సో అందుకని పర్వాలేదు కాదండి, మిమ్మల్ని వదలం. ఇప్పుడు ఇవాళ షో అయిపోయింది కాబట్టి పర్వాలేదు, కానీ నెక్స్ట్ టైం మీ ఒక్కరి వ్యూ కాకుండా మేము మా అంకుల్ గారి వ్యూ కూడా వినాలనుకుంటున్నాం. అలాగే వచ్చే వారం కాకపోయినా ఆ పై వారం ఎప్పుడైనా సరే నేను మీరు మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో మీరు తెలుగు వినారా ఆత్మీయులందరూ వింటున్నారు కదండి, ఇప్పుడు శ్రీదేవి గారు ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. సో నెక్స్ట్ రాబోయే షోలో ఆట కావాలా పాట కావాలా అంటూ ఆంటీ అంకుల్తో పాటు మేము సరదాగా ఒక ఆటలు ఆడబోతున్నాం, మీరు అందరికి రెడీగా ఉండండి. అది ఎప్పుడు అనేది త్వరలోనే మేము చెప్తాం. కరెక్ట్ ఆంటీ, మీరు చక్కటి పాటలు లాస్ట్ టైం మనం షో చేసినప్పుడు కూడా చాలా చక్కగా పాటలు పాడారు. ఇవాళ కూడా రెండు మూడు పాటలు పాడించేసుకుందాం అనుకున్నాం కానీ మన మంచి ఆత్మీయులు ఫోన్ చేయడం వల్ల రాలేదు. నెక్స్ట్ షో ఒకటి ఉంది కదా మనకి, అప్పుడు పాడతాను. అప్పుడు ఇంకో పాట పాడదురు కానీ ఇప్పుడైతే ఒక రెండు లైన్లు పాడేయండి, మనకు రెండు నిమిషాలే ఉంది టైం. ఎలానో రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ నాతో తగవులు పడితే అతనికి ముచ్చటలేమో, నాతో తగవులు పడితే అతనికి ముచ్చటలేమో, ఈ విధి కాపురమెటులో నీ ఒక కంటను కనుమా. అంతేనండి మనకి. ఇందాక త్రిమూర్తులు గారు ఫోన్ చేసినప్పుడు మంచి చందమామ పాట వేయమన్నారు. మీరు అనుకోని పాడారో అనుకోకుండా పాడారో గానీ మంచి చందమామ పాట పాడారు. అక్కడ త్రిమూర్తి గారి కోరిక నెరవేరింది. ముగిసి పెళ్ళాం ప్రోగ్రామ్ కనుక నాకు ఈ పాట సడన్ గా గుర్తొచ్చి పాడేసాండి. అసలు అక్కడ త్రిమూర్తి గారిని కూడా సాటిస్ఫై చేసాం ఇండైరెక్ట్ గా. ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, మంచి టైం తీసుకొని వచ్చారు. ఇవాళ నిషా పుట్టినరోజు అయినా మీరు అక్కడ పనులు చేస్తూ అంటే మంచి పిండి వంటలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉందండి మీ అందరితోటి ఒక గంట సేపు నేను ఇలా కాలం గడిపినందుకు. ఈ ఎన్ఆర్ఏ శ్రోతలకి, ముఖ్యంగా మీ దంపతులు ఇద్దరికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వింటున్న ఆత్మీయులందరికీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆంటీని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాం మా షోలోకి వెళ్ళిపోయే లోపు. అలాగే ఆంటీ అంకుల్ తో పాటు కూడా ఒక సరదా షో ప్లాన్ చేసాము, త్వరలో రాబోతోంది. మీరు ఇంకొక పని కూడా చేయాలి, ఏంటంటే రేపు మధ్యాహ్నం 1-3 తరంగిణి 2020 అంటూ సీజన్ 1 విన్నర్స్ అండ్ రన్నర్స్ మన క్లాసికల్ కేటగిరీ నుంచి అందరూ మనతో పాటు వస్తున్నారు. లాస్ట్ టైం మీరు షో వినుంటే సో సో బ్యూటిఫుల్, చాలా బాగా జరిగిందండి. అసలు మూవీ కేటగిరీలో చేసాము, ఎంతో అద్భుతంగా లైవ్ లో పాడారు పిల్లలందరూ చాలా చక్కగా. అలాగే రేపు క్లాసికల్ కేటగిరీ వాళ్ళు రాబోతున్నారు, అందరినీ మనం విందాం లైవ్ గా. అందరి విషెస్ వాళ్ళకి అందరికి అందించండి. సో రేపు మధ్యాహ్నం షోలో మళ్ళీ కలుద్దాం, అంటే యుఎస్ టైం ప్రకారం 1-3 PM అండ్ అలాగే ఇండియాలో అయితే అర్ధరాత్రి 1:30 to 3:30 దాకా. మన సతీష్ గారు లాంటి వారు ఎవరైనా రాంగ్ టైమింగ్స్ దాన్ని ఏమంటారు అర్ధరాత్రి కాకుండా కుదిరితే గనక తప్పకుండా వినండి. అండ్ మనం సైన్ ఆఫ్ చేసే ముందు టక్కుమని ఒకసారి అందరికి విషెస్ చెప్పేద్దాము. ఈ రోజు నిషా పుట్టినరోజు, అలాగే మురళీకృష్ణ గారు అండ్ వినయ వాళ్ళ పెళ్లి రోజు, అండ్ అవినాష్ పుట్టినరోజు. చాలా మంది సింగర్స్ మ్యూజిషియన్స్ అందరూ ఎంతో మంది ఉన్నారు, అందరికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డే కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు. ఆసమ్, సో దాట్ వాస్ టుడేస్ షో. చాలా చాలా టకటకటగా అయిపోయింది. ఆంటీ ఉన్నారా? ఉన్నానండి. ఓకే సరే ఆంటీ, అయితే మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ మోర్ టైమ్ ఆంటీ మాతో. యా, 1 అవర్ ఇట్లా గడిచిపోయింది అసలు మాకు తెలియలేదు. ఎంత పొట్ట పగిలేలాగా నవ్వించారు కూడా, చాలా జోక్లే. సో మన ఆత్మీయులందరికి ఒక్కసారి బాయ్ చెప్పేయండి, మళ్ళీ కలుస్తానని చెప్పేయండి. మళ్ళీ కలుస్తానండి, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ షో అయిపోయింది కాబట్టి, సో వచ్చే వారం మొగుడ్స్ పెళ్ళాంశ లో కలుస్తాం, రేపు తరంగిణిలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ హోస్ట్ బాబీ బంగారం ఫ్రమ్ బేరియా, నేను మీ చల్లాకి చందు ఫ్రమ్ బేరియా కాలిఫోర్నియా సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్. రాబోతున్నారు మురళీకృష్ణ గారు, మల్టీ టాలెంటెడ్ అండి, మిమిక్రీ మ్యాజిషియన్ నే కాకుండా ఆర్జే ప్రోగ్రామ్స్ కూడా దడదడలాడిచేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మురళీకృష్ణ గారు.